ఇక వాతావరణ మార్పులకు సంబంధించి పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించి ఆరోగ్య విషయంలో అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి మరిన్ని విషయాలను అందించడానికి మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఖమ్మంలో ఉన్న పరిస్థితులు ఏంటి ప్రస్తుత సిచ్యువేషన్ లో? ఖమ్మంలో దాదాపు ఈ 3 రోజులుగా కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుదల పట్టింది. 35 నుంచి 40, 45, 50 వరకు పరిమితం అయ్యాయి. కానీ అధికార యంత్రాంగంలో మాత్రం సురుగనం లేదు. కోవిడ్ సెంటర్లో ఆహారం సరిగ్గా ఇవ్వటం లేదంటే పని. ఖమ్మం మొదలపల్లిలోని కోవిడ్ సెంటర్లోని రోగులు దాన్నా కూడా నిర్వహించే పరిస్థితి వచ్చింది. దాంట్లో అధికారులు అప్రమత్తమై వాళ్ళని సర్ది చెప్పారు. ముఖ్యంగా ఇటు కొత్తగూడెం, భద్రాచలం ఈ ఏరియాల్లో అంటే గత 5 రోజులుగా నేపథ్యంలో ఇంటి పక్కన ఉన్నారు. ప్రతి పాజిటివ్ టెస్టులు కూడా వచ్చేవాళ్ళ పరిస్థితి ఉండపోవడం పరిస్థితులతో ఎక్కడికక్కడ రాకపోకలు మించిపోయిన నేపథ్యంలో టెస్టులు కూడా పెరిగినాయి. దాంతో ఆ ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ కోసం చూస్తున్నారు, ఉపశమనం కోసం మాత్రం హాస్పిటల్లోకి వచ్చి పాజిటివ్ లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వీళ్ళు కూడా అత్యవసర టెస్టులు చేయడంతోనే కొద్దిగా కల్పిముఖం పెట్టినట్టుగా ఉంది. కానీ పూర్తి స్థాయిలో టెస్టులు చేస్తే 100 టెస్టులు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందులో ర్యాపిడ్ కిట్లు తక్కువగా ఉన్నట్టుగా సమాచారం ఉంది. దీంతో ఈ వచ్చే ప్రభావము గ్రామీణ ప్రాంతాల నుంచి ఇటు పట్టణ ప్రాంతాలకు రాకపోకలు తగ్గడంతో కేసుల ప్రభావం తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ జిల్లా వ్యాప్తంగా మాత్రం కరోనా వైరస్ ఉధృతంగానే పెరుగుతుంది. వ్యాక్సిన్ కోసమే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కానీ టెస్టింగ్ చేసుకునే వాళ్ళు కూడా భయపడిపోయి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చెప్పే లెక్కలు స్టెట్ స్థాయిలో జరిగే లెక్కలకి స్పందన కలవటం లేదు. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంతలో విపరీతంగా దాదాపు కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ కట్టడి చేయడానికి తలబట్టుకునే పరిస్థితి. మణుగూరులో గత వారం రోజుల క్రితం డిప్యూటీ డిఎండిహెచ్ఓ తిండారు. అటు భద్రాచలం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సున్నం రాజేమిటి తిండారు. అంత ప్రజలు కూడా బయటి ప్రాంతాలకి ప్రయాణం చేయడానికి ఇష్టపడటం లేదు. కరోనా ఎక్కడ చుట్టుకుంటుందనే భయంతో ఇళ్ళకి పరిమితం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగా వారం రోజులుగా కూస్తున్న వర్షాలు కూడా కేసులు తగ్గడానికి కారణమై ఉండవుతున్నావు. శ్రీనివాస్, ధారాళంగా కురుస్తున్న వర్షాలతో కరోనా విషయం పక్కనుంచితే అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరి అలా ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే వారికి వైద్యం అందించే విషయంలో అక్కడ ఖమ్మం ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది? అంటే ప్రతి సంవత్సరం ఇదే ఈ వర్షాకాల సీజన్ లో దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో తమకాడుతోని డెంగ్యూ వ్యాధులతో ప్రబలిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ రావడంతో హాస్పిటల్లకు రావటానికి జనం భయపడుతున్నారు. ఎందుకంటే హాస్పిటల్ వాతావరణంలో ఎవరు పాజిటివ్ ఉన్నారో ఎవరు నెగిటివ్ ఉన్నారో తెలియని పరిస్థితుల్లో ఇంటి దగ్గరనే ఆర్ఎంపీ డాక్టర్లు ఇతరత్ర వాళ్ళతో అక్కడే వైద్యం చేసుకుని గ్రామీణ ప్రాంతాలకు పరిమితం అవుతున్నారు. హాస్పిటల్లో కూడా రోగుల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం, వెంకటాపురం, విఆర్పురం, పోనవరం, మణుగూరు, భద్రాచలం, ఇళ్ళు పరిసర ప్రాంతాల్లో తోమకాటు డెంగ్యూ వ్యాధులు ఎక్కువ బాగలేదు. అయితే దానికి అనుగుణంగా వీళ్ళు అంటే క్షేత్ర స్థాయిలో వీళ్ళు చర్యలు తీసుకుపోయినప్పటికీ ఉపశమనం మాత్రం ఆ ప్రాంతంలో పిహెచ్సిలో మందులు పెట్టాము. డాక్టర్లు కూడా సిబ్బంది కూడా తగినంత సిబ్బంది ఉన్నప్పటికీ చెప్పే మాటలు మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో దోమకాటుతో ఇబ్బందులు పడుతున్న వైనం ఉంది. ఈ కరోనా వైరస్ వీళ్ళకి కలిసి వచ్చిందని కోసం వైద్య సిబ్బందికి. కానీ ఆ ప్రాంతాలకి ఇప్పుడు 10 రోజుల వరకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే గోదావరి తీరం మొత్తం కూడా 60 అడుగులకు వచ్చింది. దాదాపు 30 ఏళ్ల కాలంలో ఎప్పుడు రానంత వరద ఉదృష్టి వచ్చిన నేపథ్యంలో వారం రోజుల పాటు ఆ ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే నిన్న పువ్వాడ అజయ్ కుమార్ పునరావాస కేంద్రాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా పూర్తి స్థాయి ఖచ్చితంగా మందులు ఏర్పాటు చేసుకోవాలి, సిబ్బంది ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిన్న సమీక్ష సమావేశం చేశారు. ఈ రోజు కూడా ఆ భద్రాచలం ప్రాంతంలోనే ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకి సీజనల్ వ్యాధులు అంటకుండా, అంటువ్యాధులు అంటకుండా పూర్తి స్థాయి కసరత్తు నిర్వహిస్తామని చెప్పినందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మొత్తం కూడా ఇటువంటి భద్రాచలం కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఇటు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇద్దరు కూడా అప్రమత్తం చేశారు. మందులు, వైద్య సిబ్బంది ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులకు గురి కాకుండా, వ్యాధులకు సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకునే విధంగా మందులు వీటితో సహా పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో అధికారులు ఉరుగులు పరుగుల మీద ఆ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. శ్రీనివాస్, ఆరోగ్య విషయంలో కానివ్వండి లేదా మందులు అందించే విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే వ్యాధి ప్రబలతుంది అంటే పట్టించుకోవడం లేదు అధికారులు అని సివిఆర్ హెల్త్ దృష్టికి ఎవరైనా తీసుకువచ్చారు? ఒక్కటి, ఎందుకంటే
సమగ్ర ప్రణాళిక రచించడంలో వైఫల్యం చెందుతున్నారు. కరోనా కరోనా అంటారు, కరోనా అనేది సీజనల్ వ్యాధుల మీద ఎక్కడ దృష్టి సారించినట్లేదు, రివ్యూలు జరిగినట్టుగా కూడా ఎక్కడ దాఖలాలేవు. వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు వీళ్ళు వచ్చారు ఇక్కడ పాజిటివ్ కేసులు అనే దాని మీదనే సరిపుస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో సామాన్య జనం, పేద బడుగు బలహీన వర్గాలకి అక్కడ వైద్యం, ప్రభుత్వ వైద్యం ఏదో కొద్ది మందికి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు మాత్రం అంతో ఇంతో కొంత సంపాదన ఉన్న వాళ్ళు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకునే పరిస్థితి. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే అప్రమత్తత అనేది జనంలో బాగానే పెరిగింది. దీంతో పాటు ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు లేకపోతే ఈ వారం రోజులుగానే వర్షాలు వస్తున్న భారీగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇప్పుడు అంటువ్యాధులు ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంది. మరో ఇతర వ్యాధులు ఎందుకంటే దోమకాటు, డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంత ఒక రెండు మూడు రోజుల వరకు అప్రమత్తత చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మందులు అంటే డెంగ్యూ వచ్చినా మలేరియా వచ్చినా మసూచి వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మందులు ఉన్నాయి, కానీ సరఫరా చేసేది ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనేది. ఇంకొకటి ఏంటంటే ఈ వరదల కారణంగా పాములు తేళ్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వచ్చే నేపథ్యంలో ఈ పిహెచ్సిలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని మందులు కూడా సరఫరా చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ పల్లె ప్రాంతాల్లో వెళ్తారా అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కరోనా వైరస్ దీర్ఘకాలికంగా బాధ పెడుతున్న నేపథ్యంలో సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ వేసామని చెప్పి అంటున్నారు, కానీ ఎంతమంది చేస్తారు, ఎంతమంది అందుబాటులో ఉంటారు అనేది వేసుకోవాల్సింది. నవత శ్రీనివాస్, ప్రభుత్వాల కంటే వైద్య ఆరోగ్య సంస్థల కంటే కూడా సివిఆర్ హెల్త్ గత కొన్ని రోజులుగా కూడా ప్రజల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉంది. మరి మన సివిఆర్ హెల్త్ ఆరోగ్య విషయంలో ఇస్తున్న అప్డేట్స్ పై ఖమ్మం జిల్లా వాసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? హెల్త్ ఛానల్ మన సివిఆర్ న్యూస్ మన చైర్మన్ గారు పూర్తిస్థాయి దేశంలోనే హెల్త్ ఛానల్ అనేది మొదటిసారిగా పెట్టారు. దీని విషయంలో వ్యూవర్స్ కూడా ప్రతిరోజు గమనిస్తున్నది ఏ కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి, వ్యాధులు అంటువ్యాధులు అంటుకుంటా వ్యాధులలో అప్రమత్తం చేయడానికి చేసే కార్యక్రమాన్ని సంక్షిప్తంగా అంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా పూర్తిగా వీక్షకులు బాగా వీక్షిస్తున్నారు, దానికి స్పందిస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. మంచి ఈ హెల్త్కు సంబంధించి ఇంట్లో 50 ఏళ్ల నుంచి చిన్నపిల్లల వరకు చిట్కాలు వైద్యం దాని మీద టీఆర్ న్యూస్ హెల్త్ ఛానల్ నుంచి వచ్చే వాటి మీద పూర్తిగా సంతృప్తికరంగానే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దీనికి తోడు మనం మున్సిపల్ సమస్యల మీద అలాగే రెవెన్యూ సమస్యల మీద విస్తృతంగా ప్రచారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది భారీ స్పందన ఉంది. ఈ ఒక మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టినందుకు యాజమాన్యాన్ని అట్లాగే సిబ్బందిని కూడా వాళ్ళు అభినందిస్తున్నారు. ఎక్కడక్కడ మనది సింగర్లు మన రిపోర్టర్లు పోయినా కూడా అక్కడ వాళ్ళకు మంచి అభిమానాలు కనిపిస్తున్నారు. సివిఆర్ ఛానల్ ఉన్నత ఆశయాలతో ఈ కార్యక్రమాలు చెప్పింది హెల్త్ ఛానల్ ఒకటి. ఇటు రెవెన్యూ సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల మీద పూర్తిగా ఫోకస్ చేయటం, అలాగే మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ సమస్యల మీద ఫోకస్ చేయటం, వాటి పరిష్కార మార్గంలో ఇబ్బంది తీసుకున్న చొరవ, యాజమాన్యం తీసుకున్న చేయిత మొత్తం కూడా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అలాగే హెల్త్ ఛానల్ మొత్తం కూడా రాష్ట్రంలో ఒక ఈ ప్రజల్ని అప్రమత్తం చేసేది గైడ్ చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం కూడా యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు, సిబ్బంది అభినందిస్తున్నారు. 50 ఏళ్ళు నుంచి 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు హెల్త్ ఛానల్ మొత్తం దృష్టి సారించి చిట్కాలు కానీ వైద్య సలహాలు కానీ డాక్టర్ నుంచి సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. నవత రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.